హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అల్యూమినియం బౌల్స్ అలాగే స్టీల్ బౌల్స్ గ్లాస్వేర్ మీద స్టిక్కర్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అల్యూమినియం బౌల్లో ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వీటిని డైరెక్ట్గా తీస్తే మనకు సగం వస్తుంది అలాగే సగం రాదు. అలా కాకుండా వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. మీద పెట్టి వేడి చేసుకుందాం. ఇదే విధంగా స్టీల్ ఐటమ్స్ మీద స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టూ మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత ఈ బౌల్ స్టిక్కర్స్ ని చక్కగా ఒక నైఫ్ యూజ్ చేసి రిమూవ్ చేసుకుంటే మనకు చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా అన్ని స్టిక్కర్స్ ని రిమూవ్ చేసుకుంటే ఈ విధంగా స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ చేసుకుని వాష్ చేసుకుని వాడుకోవచ్చు. మనకి ఎక్కడ చిన్న పేపర్ ముక్క కూడా కట్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కప్స్ మీద స్టిక్కర్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కసారి నీట్గా వస్తే, ఒక్కొక్కసారి మనకు గ్లాసెస్ పైన జిగురు జిగురుగా తగులుతుంది కదా, అలా లేకుండా నీట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. ఈ గ్లాస్ కప్స్లో హాట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం వేసుకున్న వాటర్ హీట్కి ఈ కప్ పైన ఉన్న స్టిక్కర్స్ వాటంతట అవే విడిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, మనకు ఒక సైడ్కి స్టిక్కర్ అనేది ఊడిపోయింది కదా. ఇప్పుడు ఈ కప్స్లో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసి కప్స్ పైన ఉన్న స్టిక్కర్స్ రిమూవ్ చేసుకుందాం. ఇలా రిమూవ్ చేసుకోవడం వల్ల కప్స్ చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మనకు స్టిక్కర్ చాలా చక్కగా నీట్గా వచ్చింది కదా. ఇదే విధంగా నెక్స్ట్ కప్పు మీద స్టిక్కర్ కూడా రిమూవ్ చేసుకుందాం. ఇలా చేసుకోవటం వల్ల మనకు కప్స్ చాలా నీట్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.